పిల్లలు, ఈ పాఠ్యాంశంలో రెండు అంకెల సంఖ్యల తీసివేతకి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాము. చంపాపూర్లో ఎవరు ఎక్కువ తెలివైన వారు అనే పోటీ జరుగుతోంది. చివరి రెండు ప్రశ్నలు మిగిలున్నాయి. చందా మరియు షేర్ ఖాన్ మధ్య టై అయింది. రండి, ఇప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నారో చూద్దాం. నేను మీకు ఒక ప్రశ్న చూపిస్తాను, మరియు మీరు ఆ ప్రశ్నను 30 సెకండ్లలో పరిష్కరించాలి. మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? ఇది మీ ప్రశ్న, బబ్బన్ చందా మరియు షేర్ఖాన్లతో అన్నాడు. చందా మరియు షేర్ఖాన్ ఆలోచించడం ప్రారంభించారు. సమయం ముగిసిపోయింది. చందా మరియు షేర్ఖాన్ తమ సమాధానాలను ఈ విధంగా రాశారు. పిల్లలు, ఎవరి సమాధానం సరైందో మీరు చెప్పగలరా? రండి, ముందుగా చందా జవాబును చూద్దాం. ఈ సమాధానం సరైందో కాదో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. చందా సమాధానం తప్పు. చందా తీసివేసేటప్పుడు 17లోని 7 ఒకట్ల నుండి 33లోని 3 ఒకట్లని తీసివేసింది. ఇది సరైన పద్ధతేనా? తీసివేసేటప్పుడు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య యొక్క అంకెలను తీసివేయాలి. మరి తీసివేసేటప్పుడు చందా ఇలా చేసిందా? చందా పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య అంకెను తీసివేసింది. కాబట్టి చందా సమాధానం తప్పు. రండి, ఇప్పుడు షేర్ఖాన్ సమాధానం చూద్దాం. మనం 33లోని 3 ఒకట్ల నుండి 17లోని 7 ఒకట్లను తీసివేయవచ్చా? లేదా మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, మనం 33లోని 3 పదుల్లో నుండి 1 పది అప్పుగా, అనగా బోరో తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మొత్తం 8 ఒకట్లున్నాయి? 13 ఒకట్లు. ఇప్పుడు ఇది చాలా సులభం. మేము 13 ఒకట్లలో 7 ఒకట్లని తీసివేస్తే మన వద్ద 6 ఒకట్లు మిగిలున్నాయి. మరియు 2 పదులలో నుండి 1 పది తీసివేస్తే మన దగ్గర 1 పది మిగులుతుంది. షేర్ఖాన్ కూడా ఇదే విధంగా తన జవాబును రాశాడు. అందువల్ల అతని సమాధానం సరైంది. ఇప్పుడు షేర్ఖాన్ చందా కంటే 1 పాయింట్ ముందున్నాడు. పోటీ యొక్క చివరి ప్రశ్న ఏమిటో చూద్దాం. ఖాళీలలో సంఖ్యలను పూరించండి. దీనికి మీకు 30 సెకండ్లున్నాయి. బబ్బన్ చందా మరియు షేర్ఖాన్లతో అన్నాడు. పిల్లలు, మీరీ ప్రశ్నను పరిష్కరించగలరా? అయితే రండి, కలిసి చేద్దాం. ఈ ప్రశ్నను మనం వేరే విధంగా రాయగలమా? అవును, మనం ఈ ప్రశ్నను ఈ విధంగా కూడా రాయవచ్చు. మనం ఇలాంటి ఏదైనా తీసివేత ప్రశ్నని కూడిక ప్రశ్నలా ఈ విధంగా రాయవచ్చు. ఇప్పుడు మీరు ఈ కూడిక ప్రశ్నను పరిష్కరించగలరా? శభాష్ పిల్లలు, మీరు దీన్ని సరిగ్గా పరిష్కరించారు. ఈ విధంగా ఖాళీ స్థానంలో ఉన్న సంఖ్య 56 అవుతుంది. చందా ఆలోచిస్తూ ఉంది, మరియు షేర్ఖాన్ మీలాగే ఈ ప్రశ్నకు త్వరగా సమాధానం రాశాడు. షేర్ఖాన్ ఇప్పుడు చందా కంటే 2 పాయింట్లు ఎక్కువ తెచ్చుకొని పోటీలో గెలిచాడు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో 2 అంకెల సంఖ్యల తీసివేతకి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులు చూశాము.